हैदराबाद वरुणुडु मल्ली ड्यूटी एक्केसाडु एंप्लायीस् विधुलु मुगिंचुकोनी लाग् औट् चेसे समयानिकी सरिग्गा वर्षंतो अटेंडेंस् वेसुकुन्नाडु। हैदराबाद सहा शिवारु प्रांताल्लो भारी वर्षं कुरुस्तोंदि। जुबलील्स् बंजारा हिल्स् लो भारी वर्षं पडुतोंदि। लिंगंपल्लि अशोक नगर मियापूर् खैरताबाद् लक्ड़ी कपूल् दिल्शुक् नगर लो कुरुस्तुन्न वर्षंतो पलु प्रांताल्लो ट्राफिक् जाम् अय्यिंदि। मायत् नगर् रूट् लो वरद नीटिलो वाहनालु मुनिगिपोयायि। సరిగా ఆఫీసులు ముగించుకొని లాగ్ అవుట్ చేసి ఇళ్ళకు బయలుదేరే సమయానికి వర్షం లంఘించుకుంది। ప్రస్తుతం ఈ వర్షంతో ట్రాఫిక్ కష్టాలు తప్పేలా కనబడటం లేదు। ఇప్పుడు బయలుదేరితే ఇళ్ళకు చేరే సమయానికి ఎన్ని గంటలు పడుతుందో తెలియనటువంటి పరిస్థితి ఆ విధంగా ఉంటుంది। వర్షం పడితే హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ కష్టాలు। గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కనబడుతుంది। వీకెండ్ లో తెరిపించినటువంటి వర్షం మళ్ళీ వీక్ డే సోమవారం రాగానే ఏదో కక్షగట్టినట్టు మళ్ళీ ప్రారంభమైంది। హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రస్తుతం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు లోతట్టు ప్రాంతాల్లో జలమయమైనటువంటి పరిస్థితి వస్తు మనం చూస్తూ ఉన్నాం। లిబర్టీ ప్రాంతంలో వాహనాలు వీటమిన్నట్టుగా తెలుస్తోంది। దిల్షుక్ నగర్ మియాపూర్ పటాన్చెరు జూబ్లీస్ బంజారా హిల్స్ లింగంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది। అట్ హిమాయత్ నగర్ సరౌండింగ్స్ ప్రాంతాల్లో ట్యాంక్‌బండ్ సరౌండింగ్స్ లో కూడా భారీ వర్షం కురుస్తోంది కొద్దిసేపటి నుంచి। ప్రస్తుతం సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు అక్కడ పరిస్థితిని అందజేయడానికి। సుధీర్, సాయంత్రం 4 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి। ఇప్పటికే మనం సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ఒకసారి చూసుకున్నట్లయితే ఇంకా కూడా వర్షం భారీగానే కురుస్తుంది। కాసేపటి క్రితం దాదాపుగా 3.5 గంటల సమయం నుంచి కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటుగా హైదరాబాద్ మధ్యలో నడిబొడ్డులో కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది। ఈ వర్షం కారణంగా ఇప్పుడు రోడ్ల మీద ట్రాఫిక్ కూడా స్తంభించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది। ముఖ్యంగా ఈ సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం సెక్రటేరియట్ లో క్యాబినెట్ సమావేశం జరుగుతుంది। క్యాబినెట్ సమావేశానికి వచ్చిన మంత్రులతో పాటుగా వివిధ ఉన్నత అధికారులు అదే విధంగా వారికి సంబంధించిన పిఏపిఎస్లు ఇట్లాంటి వారందరూ రావడం అంతేకాకుండా వారికి సమస్యలు చెప్పుకునేందుకు చాలా మంది సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలకు వచ్చారు। వారు ఈ వర్షంలో చిక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది। మరొకవైపు ప్రధాన రహదారి ఏదైతే ఉందో సెక్రటేరియట్ ట్యాంక్ బండ్ నుంచి ఇటు లక్డీ కపుల్ వెళ్లే ప్రధాన రహదారి ఈ ప్రధాన రహదారిపై కూడా అక్కడక్కడ నీరంతా కూడా నిలిచిపోయి ఉంది। ఇప్పటికే పలుమార్లు జిహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల దగ్గర డిఆర్ఎఫ్ టీంలను పెట్టినప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రం కురిసిన ఈ భారీ వర్షం దాదాపు 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టుగా ప్రస్తుతానికి వాతావరణ శాఖ నుంచి అందుతున్న సమాచారం। ఈ వర్షం ఇంకా కూడా రాత్రి వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది। శివారు ప్రాంతాలైన పటాన్చెరు కావచ్చు, కుక్కట్పల్లి కావచ్చు, అదేవిధంగా సరూర్ నగర్ ఇటు అల్వాల్తో పాటుగా ఇతర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వర్షం అయితే కురుస్తూనే ఉంది। వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి। గడిచిన 2 రోజులుగా కొద్దిపాటి వర్షమే కురిసింది, అది చిరుజల్లులు కావచ్చు, కొంత ఒక మోస్తరు వర్షం అయితే కురిసింది, నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది। దీంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపోవడం కావచ్చు, అదేవిధంగా మెయిన్ గా ట్రాఫిక్ సమస్య అనేది చాలా జటిలంగా మారింది। జంట నగరాల్లో ఈ ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేసేందుకు ఇప్పటికే పోలీసులు అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నప్పటికీ కూడా సాయంత్రం పూట కావడం ఇప్పుడు ఆఫీసుల నుంచి కావచ్చు ఆఫీసుల నుంచి వెళ్లే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా స్కూల్ నుంచి బయటకు వెళ్తున్న వారు కావచ్చు, స్కూల్ నుంచి ఇళ్లలోకి వెళ్తున్న విద్యార్థులు కావచ్చు, కళాశాల నుంచి ఇళ్లలోకి వెళ్తున్న విద్యార్థులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా ఆఫీసులో నుంచి ఇంటికి వెళ్తున్న సమయం। దీంతో అందరూ ఒకేసారి రోడ్డు మీదకి రావడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది। కొంత ట్రాఫిక్ అనేది కొంచెం స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి ప్రధాన రహదారులపై కనిపిస్తుంది। ముఖ్యంగా ఐటీ సెక్టర్ ఏదైతే ఉందో ఇటు ఐకియా కావచ్చు లేకపోతే కేబుల్ బ్రిడ్జ్ ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది। మరొక వైపు అక్కడ ఎస్ఎన్డిపి వర్కులు జరుగుతున్నాయి, అండర్ బ్రిడ్జ్ వర్కులు జరుగుతున్నాయి, ఫ్లైఓవర్ సంబంధించిన వర్కులు నడుస్తున్నాయి, ఈ వర్క్స్ అన్ని కూడా కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ నడుస్తుండటంతో అక్కడ ట్రాఫిక్ కొంత జామ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది। మిగతా సిటీలో యథావిధిగా ట్రాఫిక్ అనేది కొనసాగుతూనే ఉంది। సాయంత్రం కావడం అదేవిధంగా ఆఫీసులో నుంచి ఇళ్లలోకి వెళ్తున్న సమయం కావడంతో కొంత ట్రాఫిక్ కంజెస్టెడ్ అనేది కనిపిస్తూనే ఉంది।
ఉంది. ప్రస్తుతం కొంత లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే ఒక 150 వరకు కూడా లోతట్టు ప్రాంతాలను జిహెచ్ఎంసి గుర్తించడం జరిగింది. ఆ లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా ఉండేందుకు డిఆర్ఎఫ్ టీముల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ వర్షం మరికొద్ది సేపటి పాటు అంటే మరొక హాఫ్ అన్ అవర్ పాటు కూడా ఈ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్తుంది. కొంత ఈ లోతట్టు ప్రాంతాల్లో అవాయిడ్ చేస్తూ ప్రయాణం కొనసాగించాలని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు కూడా సూచిస్తున్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.